నమస్కారం శ్రోతలకు ఈరోజు నేను తాడిమేటి శ్రీదేవి గారిచే చే రచింపబడిన లక్ష్మణరేఖ అనే కథ చదివి వినిపించబోతున్నాను ఏంటి రవళి ఎక్కడికి బయలుదేరావు బల్ల మీద ఉన్న పుస్తకాలు నీటుగా సర్దుతూ అడిగింది స్మతి అడిగావా బయటికి వెళ్లేటప్పుడు ఎక్కడికి అని అడగొచ్చా చిరుకోపం నటిస్తూ జుట్టును గబగబా దుబ్బుకొని పోనీటైల్లో బంధిస్తూ అడిగింది రవళి ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా ఇప్పుడు ఇంత అర్జెంటుగా ఎక్కడికి వెళ్తున్నావని అడిగాను నా అపరాధాన్ని క్షమించి తల్లి చేతులు జోడించింది సుమతి అలా దారికి ఇంకా ఎనిమిదేగా అయ్యింది ఓ గంటలోపే వచ్చేస్తాను సుధీర్ బయట డిన్నర్ చేద్దామన్నాడు అద్దంలో చూసుకుంటూ చెప్పింది రవళి ఎందుకు ఇలా రాత్రిపూట బయట తిరగడం ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కావడం లేదు వంట కూడా అయిపోయింది కదా అతనికి ఫోన్ చేసి ఈరోజు కలవను ఇంకో రోజు చూద్దామని చెప్పే అంది సుమతి రవళికి ఆ మాటలు నచ్చలేదు అని ఆమె మొహం స్పష్టం చేసింది విసిరుగా సమాధానం చెప్పబోయి నవ్వుతూ తేల్చేసింది అమ్మా ముసలమ్మ ఏ యుగంలో ఉన్నావు సిటీ లైఫ్ రాత్రి మొదలవుతుంది అన్నం మిగిలిపోతుందని అనవసరంగా ఫీల్ అవ్వకు రేపు టిఫిన్కి దాన్ని బ్రహ్మాండమైన నిమ్మకాయ పులిహోరగా మార్చేస్తాను నేను తమరు భోజనం చేసి నా కోసం భజన చేస్తూ కూర్చోకుండా పడుకోండి కొంచెం అయినా కంగారు పడకు కొంపలు మునిగిపోవు అంటూ సమాధానం కోసం ఎదురు చూడకుండా గడప దాటింది సుమతి రవళి ఒకే ఊరి వాళ్ళు ఇద్దరివి మధ్యతరగతి కుటుంబాలే ఇంజనీరింగ్ సీట్లు సంపాదించుకొని హాస్టల్లో ఉండి మొదటి సంవత్సరం చదువుతున్నారు ఇద్దరికీ హాస్టల్లో తిండిపడక జబ్బు పడడంతో తల్లిదండ్రుల అనుమతితో చిన్న గది అద్దెకు తీసుకుని వండుకు తింటూ చదువుకుంటున్నారు ఊరు నుంచి ఎవరి వచ్చినా కూరగాయలు ఇతర తినుబండారాలు ఇవ్వడంతో బాగానే మేనేజ్ చేసుకుంటున్నారు ఈ మధ్యన సుమతికి హాస్టల్లోనే ఉండి ఉంటే బాగుండేదని అనిపిస్తోంది అక్కడ టైం ప్రకారం ఉండడం వార్డెన్ భయం ఉండేవి విడిగా గది తీసుకున్న తర్వాత రవళిలో చాలా మార్పు కనిపిస్తోంది క్లాస్మేట్ సుధీర్తో బయటకు తిరగడాలు పెరిగాయి సుమతి హెచ్చరించినా లెక్క చేసే దశలో లేదు చేసేది లేక భోజనం చేసి చదువుకోసాగింది సుమతి పదిన్నర దాటిన రవళి రాకపోవడంతో సుమతికి కంగారు మొదలైంది సెల్ చేతిలోకి తీసుకుంది ఇంతలో తలుపు చప్పుడు సుమతి అన్న పిలుపు వినబడి తలుపు తీసింది ఏమిటిది రవళి ఇంత ఇంతలేట్గా ఇంటికి చేరడం మనకి ఇలాంటి అలవాట్లు ఉన్నాయా అసలు ఎందుకిలా చేస్తున్నావు కొంచెం గట్టిగానే అడిగింది సుమతి నువ్వు ఇప్పుడు నేతి పాఠాలు మొదలుపెట్టకు నాకు నిద్ర వస్తోంది అంటూ రవళి వాష్రూంలోకి వెళ్ళిపోయింది వచ్చాక ఏమీ మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా దుప్పటి ముసుగుపెట్టింది సుమతి ఏం చేయాలో తోచక అలాగే ఉండిపోయింది తర్వాత నెమ్మదిగా నడిచివచ్చి మంచం మీద నడుం వాల్చింది మర్నాడు సుమతి ఏమీ మాట్లాడకుండా తన పనులు తాను చూసుకోసాగింది సుమతి అలా ఉండడం రవళికి అస్సలు నచ్చలేదు సుమతి మాట్లాడకపోతే రవళి తట్టుకోలేదు చిన్నతనం నుంచి ఉన్న ఫ్రెండ్షిప్ వల్ల సుమతి అంటే ప్రాణం పెడుతుంది కానీ సుధీర్ విషయంలో స్నేహితురాలు చెప్పే సుద్దులు ఆమెకి చెవికి ఎక్కడం లేదు అలుక మానవే చిలుకల కొలికిరో అంటూ పాడుతూ సుమతి చుట్టూ తిరగసాగింది నేను అలికితే నీకేంటి అంటూ సుమతి బెట్టు చేసింది ఓకే తల్లి ఇక నీ మాట జవదాటనని ఇదే చెప్పుచుంటిని నాటక ఫకీలో అంటూ సుమతిని నవ్వించింది సుమతి నవ్వగానే నవ్వింది పూల చెండు నాదేలే నా ఫ్రెండు అంటూ పాట అందుకుంది రవళి ఆనందంగా ఒకరోజు సుమతి రూమ్కి వచ్చేసరికి రవళి నాన్నగారు బయట వెయిట్ చేస్తున్నారు మీరు ఏంటి బాబాయ్ ఇలా వచ్చారు అన్న సుమతితో పనుండి వచ్చానమ్మా రవళి ఇంకా రాలేదా కిందటి వారం వచ్చినప్పుడు కూడా దాన్ని కలవడం కుదరలేదు బాధగా అన్నాడు సదాశివం దాని బ్యాచ్ వాళ్లకి ప్రాక్టికల్స్ పెట్టినట్టున్నారు బాబాయ్ అక్కడికి వెళ్లడానికి ఉండదు మీరు వచ్చి వెళ్లారని నేను చెబుతానండి అంది సుమతి తను తెచ్చిన కూరగాయలు తినుబండారాలు సుమతి చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు ఆయన మధ్య మధ్యలో రవళి సుధీర్తో కలిసి బయటికి వెళ్తూ ఉండడం సుమతి హెచ్చరించడం జరుగుతూనే ఉన్నాయి రవళి మనం ఆడపిల్లలం ఒక గీత గీసుకుని ఉండడం అలవాటు చేసుకోవాలి ఎటు పోయి ఎటొచ్చినా మనకే నష్టం అరిటాకు ముల్లు సామెత తెలిసిందే కదా అంది సుమతి తెలుసు ముసలమ్మా తెలుసు నా బుర్ర తినకు నేను జాగ్రత్తగానే ఉంటాను తీసి పారేసింది రవళి మన ఊరి వాడైన రమణ సుధీర్ అంత మంచివాడు కాదని చెప్తున్నాడు అతనికి చాలామంది చెత్త ఫ్రెండ్స్ ఉన్నారట జాగ్రత్తగా ఉండకపోతే కష్టం ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో అంటున్న సుమతితో ఎవరు రమణ చెప్పాడా అతనికి సుధీర్ అంటే జలసి సుధీర్ ఫ్రెండ్స్ అతనిలాగే బాగా డబ్బున్నవాళ్లు అలాంటి వాళ్ళని చూస్తే రమణ లాంటి వాళ్ళకి బాధ అంతే మరీ అంత డబ్బున్న సుధీర్ నీతో స్నేహమిలా చేస్తున్నాడు అడిగింది సుమతి బికాస్ హీ లవ్స్ మీ శుభలేఖ సుధాకర్ లాగా ఫన్నీగా సమాధానం చెప్పింది అతనికి గర్వం లేదు అందుకే నేను ఫిదా అయిపోయాను నవ్వింది రవళి ఏవేవో మాటలు కలగాపులగంగా వినిపిస్తున్నాయి మగతగా అనిపిస్తూ రవళికి మెనుకువ రావడం లేదు కాసేపటికి కళ్ళు విడిపడడం లేదుగాని మాటలు అర్థం కాసాగాయి అనంతగిరి చూసి వద్దాం అని సుధీర్ కార్లో బయలుదేరారని గుర్తువస్తోంది అక్కడ నేచర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అలాంటి చోట ఈ బ్యూటీతో కలిసి గడపాలనుంది అన్న సుధీర్ మాటలకు రవళి బుగ్గలు ఎర్రబడ్డాయి కొన్ని ఫోటోలు తీసుకుని వెంటనే వచ్చేద్దామంటేనే షరతు పెట్టినట్లు అంది రవళి అలాగే ఆ ముసలమ్మ అదే నీ ఫ్రెండ్తో కలిసి ఉండి నువ్వు కూడా అలాగే తయారైపోయేలా ఉన్నావు అన్నాడు సుధీర్ పొద్దున్నే బయలుదేరారు బాగా ఎండగా ఉందని కారు దిగి వెళ్ళి కూల్డ్రింక్ తెచ్చాడు సుధీర్ అది తాగాక మత్తుగా అనిపించింది తలంటి పోసుకుని ఉన్నావు పైగా చల్లగాలి నేను నిద్రపోలేను కదా నీకేంటి హాయిగా నా ఒళ్ళు తలపెట్టుకుని పడుకో అని సుధీర్ అనడం తను అలాగే నిశ్చింతగా పడుకోవడం ఒకదాని వెంట ఒకటి గుర్తుకు వస్తున్నాయి పిల్ల మాత్రం సూపర్ రా ఎవరో అంటున్నారు జాంపండులా నోరూరిస్తోందిరా ఇంకో గొంతు గట్టిగా మాట్లాడకండిరా మెలకువ వస్తే కష్టం ఇంకాస్త ఎక్కువ కలపలేకపోయావా వెనక నుంచి వెకిలి నవ్వు ఒకటి వినబడింది ఇంకా కలిపితే ఆ టైంలో కూడా నిద్రపోతే మజా ఏముందిరా ఇంకొకడు అంటున్నాడు వీళ్ళు ఎవరు కారులోకి ఎప్పుడు ఎక్కారు సుధీర్ కూడా వాళ్లతో బాగా మాట్లాడుతూ ఉండడం వాళ్ల వెకిలి మాటలు అన్నీ కలిపి రవళికి విషయం తేట అవుతూ వెన్నులోంచి వణుకు పుట్టుకొచ్చింది పూర్తిగా అన్నీ తెలుస్తున్నా అలానే పడుకుని ఉండిపోయింది ఇంకా ఎంత దూరం రా మన లవ్లీ స్పాట్ అంటున్న వాడితో ఇంకో యాభై అరవై కిలోమీటర్లు ఉంటుంది ఈలోగా ఆ బ్యాగ్ తీసి చిప్స్ అవి తినండి అన్నాడు సుధీర్ ఇప్పుడు అరచి గోల చేసినా ఉపయోగం ఉండదు తెలివిగా ఆలోచించాలి సుమతి ఎన్నిసార్లు చెప్పినా వినందుకు బాగా శాస్తి జరిగింది నాకు అనుకుంటూ తప్పించుకునే మార్గాలు ఆలోచించసాగింది ఏయ్ లేస్తోంది మాట్లాడకండి హుష్ అంటున్న సుధీర్ మాటలు రవళికి అసహ్యం కలిగించాయి అప్పుడే మెలకు వచ్చినట్లు లేస్తూ నాకేమిటో కడుపులో తిప్పుతోంది సుధీర్ వాంతి వచ్చేలా ఉంది ఒక్కసారి కారు పక్కగా ఆపు అంది ఓకే అంటూ కారును రోడ్డు పక్కకి ఆపాడు సుధీర్ డోర్ తీసి పట్టుకుని రవళిని నెమ్మదిగా దింపాడు అక్కడ ఉన్న మైలురాయి మీద కూర్చొని కొంచెం మంచినీళ్లు అన్నట్టు సైగ చేసింది బాటిల్తో తెచ్చిన నీళ్లతో పుక్కిలించి మొహం కడుక్కొని వాంతి రావడం లేదంటూ లేస్తున్న ఆమెను పొదివి పట్టుకుని కారు వైపు నడిపించాడు సుధీర్ పిల్ల వాంతులంటోందంటే మనవాడు ఎప్పుడో కానిచ్చేసి ఉంటాడా అలానే ఉంది చూస్తుంటే అయినా మనకెందుకురా మన ఛాన్స్ మనకి ఇస్తున్నాడుగా అంటూ గుసగుసలు వినబడ్డాయి వీళ్ళు ఎవరు సుధీర్ మనం బయలుదేరినప్పుడు కదా కారు దగ్గరికి నడుస్తుండగా నెమ్మదిగా అడిగిన రవళి ప్రశ్నకు వీళ్ళు నాకు తెలిసిన వాళ్లే బస్ మిస్ అయ్యా నెక్స్ట్ స్టేజ్లో దింపమని రిక్వెస్ట్ చేశారు అని చెప్పాడు సుధీర్ ఎన్ని కథలు చెప్తున్నావురా ఇలాంటి కథలు చెప్పే నన్ను పడేశావు అయినా నిన్ను అనుకుని ఏం లాభం నాకు బుద్ధి ఉండాలి కదా లోపలి అనుకుంటూ తనని తాను తిట్టుకుంటూ కారెక్కింది రవళి కొంచెం స్పీడ్ తగ్గించు సుధీర్ ప్లీజ్ అంటూ సీటు వెనక్కి వారిన రవళికేసి ఒకసారి చూసి సరే అంటూ కొంచెం స్పీడ్ తగ్గించాడు సుధీర్ కారు పది పదిహేను కిలోమీటర్ల దూరం వెళ్లేసరికి పోలీస్ ఫ్యాన్ కారుని ఆపేసింది ఈ అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్లిపోతున్నందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అన్నారు ఇన్స్పెక్టర్ ఏమిటండి ఈ అమ్మాయి మా కజిన్ మేమందరం అనంతగిరి చూడడానికి బయలుదేరాం ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేసేయడమేమిటి అంటూ దబాయించాడు సుధీర్ అతనికి వంత పాడారు మిగిలిన ముగ్గురు ఫ్రెండ్స్ ఆహా అలాగా ఆ అమ్మాయిని అడుగుదా ఉండండి అంటూ రమణికేసి చూశారు ఇన్స్పెక్టర్ ఏమాత్రం భయపడకుండా చెప్పు తల్లి నువ్వు నీ ఇష్టప్రకారం వీళ్లతో వెళ్తున్నావా కాదంటే నిన్ను మీ ఇంటి దగ్గర దిగబెట్టి మేము వీళ్ల పని పడతాం అన్నారాయన నేను రావడం నా ఇష్టప్రకారం వచ్చినా ఇతను నన్ను మోసం చేయాలని చూశాడు సార్ ప్రేమిస్తున్నానని చెప్తే నమ్మి సైట్ సీయింగ్ అన్నాడని వచ్చాను నాకు కూల్ డ్రింక్లో మత్తుమందు కలిపి ఇచ్చి తన ఫ్రెండ్స్తో కలిసి నన్ను వీళ్ళు మాటలు పెగలక చున్నీ అడ్డు పెట్టుకుని భోరుమంది మీరు చదివిన చదువులు మీకు లోకజ్ఞానం ఇవ్వడం లేదు ఆడపిల్లలను అక్కా చెల్లెళ్లలా చూడాలనే సంస్కారాన్ని నేర్పడం లేదు అంటూ నిట్టూర్చాడు ఆయన ఇదిగో త్రీనాట్టు నువ్వు ఈ అమ్మాయిని జాగ్రత్తగా ఇంటికి చేర్చు నేను వీళ్ళని కృష్ణ జన్మస్థానానికి తీసుకువెళ్తాను నువ్వు వీళ్ల కారు తీసుకొని రావయ్యా అంటూ ఇంకో కానిస్టేబుల్కి అప్పచెప్పాడు ఆయన అసలే రవళి రాలేదని కంగారు పడుతున్న సుమతి పోలీస్ కానిస్టేబుల్తో వచ్చిన రవళిని చూసి మరింత కంగారు పడింది ఏమైందే అలా ఉన్నావేమిటి అంటూ ప్రశ్నలు గుప్పించసాగింది కానిస్టేబుల్ జరిగింది చెప్పి వెళ్ళిపోయాడు సుమతి రవళిని కౌగిలించుకొని ఎంత గండం తప్పిందే బాబు నేను మొత్తుకుంటుంటే విన్నావా అంటూ కంటతడి పెట్టుకుంది సుమతి చుట్టూ చేతులు వేసిన రవళి ఇంకెప్పుడూ నువ్వు చెప్పిన దాన్ని కాదనను అంటూ బెక్కిళ్లు పడుతూ ఏడవడం మొదలుపెట్టింది ఊరుకో అంటూ నిమురుతూ ఇంతకీ పోలీసులు ఆ టైంకి ఎలా వచ్చారో ఆశ్చర్యంగా అంది సుమతి నీ దయవల్లే అన్న రవళిని వింతగా చూస్తూ నా వల్ల అంటూ తెల్లబోయి కళ్ళు పెద్దవి చేస్తూ అంది సుమతి అవును నువ్వు నా ఫోనులో దిశ యాప్ డౌన్లోడ్ చేసి డిలీట్ చేస్తే ఒట్టు అన్నావు గుర్తుందా అదే నన్ను కాపాడింది నేను వాంతి వస్తోందని అబద్ధం చెప్పి కారు పక్కకి ఆపించాను సుధీర్ని మంచినీళ్ల బాటిల్ తెమ్మని అతను వచ్చేలోగా చున్నీచాటన పెట్టుకున్న సెల్లో దిశ యాప్ ఆపరేట్ చేశాను నేను ఎక్కడ నుండి యాప్ ఆపరేట్ చేశానో వెంటనే తెలిసి త్వరగానే పోలీసులు వచ్చేశారు నీ రుణం తీర్చుకోలేనే అంటున్న రవళిని తప్పిపోయిన పిల్ల ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తల్లి హత్తుకున్నట్టు మరింత దగ్గరికి తీసుకుంది సుమతి